అందరికీ నమస్కారం అండి ఈ సినిమా గురించి చెప్పే ముందు ఫస్ట్ డైరెక్టర్తో గురించి చెప్పాలి నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి కొంచెం చిన్న కథ ఏమనుకోద్దు ఎందుకంటే బాగా పర్సనల్గా తెలిసిన వ్యక్తి చెప్పబోతే ఎటువంటి అకేషన్లో బాగోదు కాబట్టి కొంచెం విన వినాలని కోరుకుంటున్నాను నా తమ్ముడు ఫ్రెండ్ అండి నేనే అస్ట్ జాయిన్ అవ్వడానికి చెన్నై వెళ్ళాను చెన్నై వెళ్ళి అర్థమైంది అంటే నేనేంటంటే డైరెక్ట్గా కథ అనుకోగానే వెళ్ళగానే మనకు డైరెక్ట్ హీరోలు కలిసేసి మాట్లాడేస్తే కలిసి చెప్పేస్తే బాబు రేపే షూటింగ్ అంటారు అనుకున్న భ్రమలో ఈ ఊరు వెళ్ళిపో చెన్నై వెళ్ళిపోవడం అక్కడ అక్కడ ప్రాక్టికల్స్ అర్థమైన తర్వాత ఇది అప్పుడే అయ్యేది కాదు ముందు చాలా ప్రయాణం చేయాలని కొన్ని రోజులు అక్కడ నేర్చుకొని వచ్చానండి ఊరు వచ్చేటప్పటికి మా తమ్ముడు ఫ్రెండ్ ఒక అబ్బాయి సినిమాల్లో చేయాలి డైరెక్షన్ చేయాలని సేమ్ నాకులా ఆలోచించుకుని కూడా వచ్చాడు ఎవడంటే మన వెంకటేష్ వచ్చి డైరెక్ట్గా కథ ఉంది ఫుల్ కథ ఇది మాస్ కదా కమర్షియల్ కదా ఇమీడియట్లీ హీరోకి చెప్పేయాలి అన్నాడు నాకు నవ్వొచ్చింది ఏమై సేమ్ మన మన కాపీలో ఉన్నాడు అక్కడ చాలా జరగాలి చాలా చాలా జాలా జరిగిన తర్వాత కదా డైరెక్టర్ అవుతాడు అని నేను అనుకున్నా బట్ మనోడు ఏంటంటే గట్టిగా పట్టుకున్నాడు తర్వాత నేను మళ్ళీ హైదరాబాద్ రావడం జరిగింది హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫోన్లు చేసేవాడు నేను ఇలాగ అన్న ఖచ్చిపేయాలి ఖచ్చితంటే ఇదేంటి కచ్చి చెప్పాలని కంగారు పడుతున్నాడు మనోడికి ఒకసారి ప్రాక్టికల్గా అర్థమైపోతే ఇంటికి వెళ్ళిపోతాడు కదా అని చెప్పి తీసుకొచ్చానండి వచ్చే ట్రైన్ అన్నాను వచ్చాడు మొత్తం బ్యాగ్ పట్టుకుని వచ్చాడు సెటప్ అయిపోయిన తర్వాత దిగిపోయాడు దిగిపోయిన తర్వాత ప్రాక్టికల్ తనకే అర్థమైనా కూడా కసిను మిస్ అవ్వలేదు కసిని మిస్ అవ్వకుండా దగ్గర దగ్గర ఆల్మోస్ట్ పెద్దగా ఎవరి దగ్గర అస్టాండ్ డైరెక్టర్గా అక్కడ చేయలేదు కానీ ట్వంటీ ఫోర్ అవర్సు డైరెక్షన్ ఈ సినిమా అది ఇది అని ఉన్న అనేక మంది డైరెక్టర్లో మనోడు కూడా ఒక డైరెక్టరు ఐఎమ్ వెరీ ప్రౌడ్ నేను ముందు డైరెక్టర్ అవుదాం అనుకున్నాను నేను ఎటకారంగా చూసిన వెంకటేష్ ముందు నాకంటే డైరెక్టర్ అయ్యి డైరెక్టర్ అవడానికి ప్యాషన్ ఉండాలని ప్రూవ్ చేశాడు సో ఐఎమ్ వెరీ హ్యాపీ మా తమ్ముడు ఫ్రెండ్ నాకు తమ్ముళ్లాగే తర్వాత ఎప్పుడు ఒకటి అంటుంటాడు ఇతను ఇతను అంటే ఏదైనా మనం అనుకుంటే అడుగు అవుతుంది అన్న చిన్న ఆశ ఎప్పుడు కూడా కథ చెప్పేటప్పుడు కానీ ఏదైనా అంటే అన్న ఆడియన్స్ ఇక్కడ ఆడియన్స్ ఇక్కడ ఇక్కడ మాసు ఇక్కడ అంటాడు ఎక్కడ అంటే అదే అక్కడ థియేటర్లో అక్కడ మాసు 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 అంటుంటాడు అనమాట సో నిజంగా నిజమే అంటే ఒక డైరెక్టర్కి కానీ ఒక రచయితకు కానీ ప్రేక్షకుడు థియేటర్లో కూర్చొని ఆ ఫీల్ అవుతుంటే ఉండే కిక్ టీవీలో చూసి తర్వాత రిపోర్ట్ ఇచ్చిన రాదు బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అతను కోరుకున్నట్టు చిన్న సినిమా అంటే ఇప్పుడు అందరూ ఏమంటున్నారు థియేటర్లో ఎగ్గరబాయి ఎవడకొడి ఓటింటికి అమ్ముకో ఎంత అంత చేసుకొని వెళ్ళిపో అంటున్నారు బట్ నిజమైన డైరెక్టర్కి ఫిల్మ్ మేకర్కి ఎలా ఉంటుంది అంటే ఆడియన్స్ అక్కడ ఫీల్ అవుతున్నప్పుడు ఇక్కడ తగలే సంతోషం అది లెక్క అది చాలా పెద్ద లెక్క అది ఆ లెక్క త్వరగా నువ్వు అనుభవించాలని కోరుకుంటున్నాను ఇతను ఏదైతే కోరుకున్నాడో అన్నీ అయిపోతున్నాయి హిట్ కూడా కోరుకుంటున్నాను నేను తన తరఫున హిట్ కూడా అవ్వాలని కోరుకుంటున్నాను అట్ సేమ్ టైం సర్దార్ భాయ్ ఏడు ఒక మాట నేస్తాను ఫీల్ అవుతాడేమో ఏడీ అనేనా ఫీల్ అవుతాయి అంటే ఆ ఉద్దేశంతో కాదు మనకు గోల్ ఉంటే ఏజు గీజు ఏది పనికిరాదు అంటే పెద్దవాళ్ళని చెప్పడం కాదండి ఫళ ఫీల్ అవుతాడు అంటే లేట్ అయినా సరే రవితేజయ గారు కానివ్వండి మన సర్దార్ కానీ ఇలాంటి వాళ్ళందరూ మనకి చాలా ఇన్స్పిరేషన్ అవ్వాలనుకుంటే ఎప్పుడన్నా సిక్స్ ప్యాక్ చేయొచ్చు కొట్టాలనుకుంటే ఎప్పుడన్నా సినిమా హీరోగా చేయొచ్చు అనుకోండి అంతే అయిపోద్ది థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు ఫర్ యువర్ బెస్ట్ విషెస్ ఇంతకీ మీ ప్రాజెక్ట్స్ ఏంటి మీరేంటి ఇలా గుర్తుపట్టలేనట్టు తయారయ్యారు